ప్రజలెవరూ అత్యవసర పనుల నిమిత్తం తప్ప మరే ఇతర కారణాలతో బయటకు రావొద్దని శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజం నియోజకవర్గం రాజం టీడీపీ క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ యువ నాయకులు కిమిడి రామమల్లిక్ నాయుడు మాట్లాడారు. ఈ రోజు భారతదేశంలో 3,50,000 కరోనా కేసులు దాటిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని వచ్చినా మాస్కులు ధరించాలని టీడీపీ నాయకులు రామమల్లిక్ నాయుడు సూచించారు. ఏపీలో కూడా ప్రభుత్వం రోజుకి 40,000 నుండి 50,000 మందికి టెస్టులు చేస్తే 12,000 కేసులు వస్తున్నాయని ప్రజలందరూ దయచేసి శానిటైజర్ వాడుతూ సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 3,52,000 కేసులు కోవిడ్ మన దేశంలో రావటం జరిగింది. గత వారం రోజులుగా కూడా 3,00,000 పైచిలుకు కేసులు వస్తున్నాయి. చాలామంది బెడ్లు దొరకక, ఆక్సిజన్ సప్లై సరిపోక చనిపోవటం జరుగుతుంది. బెడ్లు దొరకక హాస్పిటల్ ముందు ఎదురుచూపుల్లో అంబులెన్సుల్లోనే ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. దయచేసి అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి రాకండి. ముఖ్యంగా 10 మందిని కలవకండి. 10 మందికి ఎంత దూరం ఉంటే మీకు మంచిది, వాళ్ళకి మంచిది. పని ఉంటే తప్ప బయటికి రాకండి. బయటకు వచ్చిన ప్రతిసారి కూడా మాస్క్ తప్పకుండా ధరించండి. అలాగే శానిటైజర్ని దగ్గర పెట్టుకోండి. చేతులు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. కోవిడ్ టెస్టులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 10,000 నుంచి 12,000 మంది వరకు కోవిడ్ వస్తుంది. గత 4-5 రోజులుగా మనం చూస్తే 12,000 కేసులు 11,000 కేసులు నమోదవుతున్నాయి. చేసిన టెస్టులు 46,000 50,000, అంటే ప్రతి 4లో 1 కోవిడ్ పాజిటివ్ అవుతున్నారు. ఇదే ముందుకు ఇలా వెళ్తూ ఉంటే మహారాష్ట్ర ఢిల్లీని కూడా మనం మించిపోతాం. ఇప్పటికే బెడ్లు కొరతుంది, ఇప్పటికే మందులు కొరతుంది. ఈ పరిస్థితి ఇంకా ఇలానే కొనసాగితే మనం అనుకోని దారుణాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని ముఖ్యమైన పనులుంటే తప్ప, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగే వారందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే పనికి వెళ్ళండి. కానీ వెళ్ళిన ప్రతిసారి, బయట అడుగుపెట్టిన ప్రతిసారి మాస్క్ ధరించండి. మాస్క్ వేసుకున్న తర్వాతే బయటకు వెళ్ళండి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అలాగే 4ని కూడా కాపాడండి అని చెప్పి కోరుతూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను.